welcome to K6 News. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ క్షేత్ర పరిసరాల్లో దొంగలు వీరంగం సృష్టిస్తున్నారు. ఆలయ భద్రతా సిబ్బంది ఉన్నా భక్తుల డబ్బులను సామాన్లను దోచుకుపోతున్నారు. వరంగల్ జిల్లాకు చెందిన భక్తులు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి క్షేత్రానికి మొక్కులు తీర్చుకోవడానికి వచ్చారు. ఆలయ వసతి గదులు దొరకకపోవడంతో ఆలయ ఓపెన్ స్లాబ్ ఆలయంలో బస చేశారు. వారు తెచ్చుకున్న బ్యాగులు అక్కడ పెట్టి స్వామివారి దర్శనానికి వెళ్లారు. మొక్కులు చెల్లించుకొని వచ్చేసరికి బ్యాగులు మాయమయ్యాయి. తెచ్చుకున్న డబ్బులు బ్యాగులో ఉండడంతో లబోదిబోమని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అక్కడ ఉన్న సీసీ కెమెరాల ద్వారా ఆ దొంగను పట్టుకున్నారు. బ్యాగులు దొరికాయి కానీ అందులో ఉన్న డబ్బులు మాయమయ్యాయి. ఆలయ అధికారులు బస్సు ఛార్జీలు ఇచ్చి పంపించారు. ఏది ఏమో కానీ ఆలయ భద్రతా భక్తుల రక్షణ కోసం ఎస్పీఎఫ్ పోలీస్ సిబ్బంది ఏర్పాటు చేసినప్పటికీ నిత్యం దొంగలు భక్తులను దోచుకుంటూనే ఉన్నారు. ఈ ఆలయంకు వచ్చే భక్తులు ఎక్కువ శాతం నిరుపేదలు వస్తుంటారు. ఇదే ఆసరా చేసుకుని దొంగలు దోచుకుంటూనే ఉన్నారు. దొంగలు విచ్చలవిడిగా భక్తుల సామాన్లు డబ్బులు దోచుకుంటున్న ఆలయ భద్రతా పోలీస్ సిబ్బంది మాత్రం భక్తుల వద్ద ముడుపులు తీసుకుని దర్శనం కల్పించడంలో నిమగ్నమయ్యారు. 9వ తారీఖు నైట్ దర్శనానికి ఇంటికా నుంచి బయలుదేరిన దర్శనానికి మా వైఫ్ని లగ్గం చెప్పడానికి, అట్లనే శివ కళ్యాణం చెప్పడానికి ప్రతిపక్షాలకు చిన్న భోజనం తీసుకుని వద్దామనికి వచ్చిన. అయితే మేము 9వ తారీఖు నైట్ మేము ఇక్కడ దిగినాం 9 గంటలకు. 9 గంటలకు దిగి మేము ఇక్కడ చూసి వారికి రూమ్ లేవేమి కానీ కోటలో ఉంటే కోటలో వెళ్ళిపోయినాం. అక్కడ మన కళ్యాణ మండపం కోట, ఆ కళ్యాణ మండపంలో పోతే అక్కడ నైట్ పడుకున్నాం. తెల్లారి లేసినాం వాళ్ళు మా అమ్మ మా వచ్చి మా వయసును మా బాతమ్మ వాళ్ళు స్నానం చేయడానికి పోయినా, నేను అక్కడ ఉన్నా, మళ్ళీ వాళ్ళు వచ్చారు, నేను స్నానానికి పోయినా, పోయి మేము దర్శనానికి వెళ్ళిపోయినాం. కళ్యాణం చెప్పించుకున్నాం. కళ్యాణం లగ్గం చేసిన తర్వాత మళ్ళీ దర్శనానికి వెళ్ళిపోయినాం. దర్శనానికి వెళ్ళిపోయినా ఇక శివ కళ్యాణం ఉంటుంది కదా 10 గంటలకు. 10 గంటలకు మళ్ళీ బ్యాగులు అన్నీ అక్కడనే ఉన్నాయి, బరాబర్ ఉన్నాయి. ఏమిటి బ్యాగులు? బ్యాగులు సంచి ఒక నా లగేజ్ బ్యాగు, ఇంకో సంచి, మళ్ళీ పచ్చిపోషమైన సంచి ఇంకో కొత్త, అవన్నీ అక్కడనే ఉండే మళ్ళీ ఉన్నాయి కదా అని మళ్ళీ శివ కళ్యాణం వెళ్ళిపోయినాం. శివ కళ్యాణం నుంచి మళ్ళీ వచ్చినాం. మళ్ళీ వచ్చేసరికి మా భార్యను ఆకలి అయితే, చిన్న బాబు కదా ఆకలి అయితే అంటే ఏమైనా తినిపించడానికి బయటికి వచ్చినాం. 12 గంటలకు ఇట్లా బయటికి వెళ్ళినాం. 12:05 గంటలకు మళ్ళీ వచ్చే వరకు బ్యాగులు లేవు. బ్యాగులో 3000 రూపాయలు బ్యాగ్ డబ్బులు ఉండే, బ్యాగులో 3000, నా పర్సులో ఒక 500 రూపాయలు, కార్డులు మొత్తం పోయినాయి, ఏటీఎం కార్డు, పాన్ కార్డు, ఆధార్ కార్డు, అలాగే నాతో పాటు కానిస్టేబుల్స్, వాళ్ళు చాలా కష్టపడ్డారు నాతో పాటు. అటు కళ్ళు కాంపౌండ్లు వైన్స్లు ఇలా అన్నీ ఇంట్లాడినాం. ఆయన దొరక పొద్దున మళ్ళా సడన్గా మా ఫ్రెండ్ ఇక్కడ వాడు నైట్ మొత్తం నాతో పాటు ఉన్నాడు. ఆయన నాతో పాటు ఉండి మళ్ళీ మీ ఆయన దొరికిండు నువ్వు రా అని పొద్దున మేము అక్కడ అక్కడ ఫ్రీలా ఒక రూమ్ ఇచ్చిలు మన నర్సేసారు. నర్సేసారు రూమ్లు ఇచ్చితేనే అక్కడ పోయి ఉన్నాం. మళ్ళీ అట్టనే 8 కానిస్టేబుల్ మాకు తినడానికి అకామిడేషన్ ఇచ్చిండు. ప్లస్ అలాగనే ఇప్పుడు దొరికినా కూడా కొంచెం దొంగ దొరికిండు. దొంగ దొరికిప్పుడు బ్యాగులు ఇచ్చాడు, కొన్ని సామాన్లు మిస్ అయినాయి, పర్సులు డబ్బులు అంతే.